అండ్ ఎస్ ఇప్పుడు వాజిద్ గారు మాట్లాడతారు డిఓపి ఇందాక ఫ్లోలో ఆయన గురించి నేను చెప్పలేదు కానీ మీ గురించి అందరూ మాట్లాడుతున్నారు సో వాజిద్ గారు సినిమాటోగ్రఫర్ విల్ స్పీక్ హాయ్ అండి హాయ్ అంతకు నమస్కారం మీడియా పెద్దలందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు సో ఫస్ట్గా లైక్ యాజ్ అ డెబ్యూటెంట్ నన్ను నమ్మి డెబ్యుటెంట్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు బట్ స్టిల్ నమ్మి గట్ ఫీలింగ్తో నమ్మి చాంతిచ్చిన గీతార్థ సంస్థకి ధీరజ్ గారికి నిజంగా జెన్యున్లీ థ్యాంక్స్ అండి ఆ ట్రస్ట్ వల్లే నేను ఇంత ఇంత దూరం చేయగలిగాను సో నెక్స్ట్ యాక్చువల్లీ ఫస్ట్ నుంచి నాది డైరెక్టర్గా దృష్ అంది ట్రావెల్ ఫస్ట్ నుంచి మేము ఇంకా స్క్రిప్ట్ మీద నుంచి స్క్రిప్ట్లో నుంచే తీసుకురావాలి విజువల్స్ ఏమైనా అని చెప్పి ఫస్ట్ నేను ట్రావెల్ చేసాము అదో పెద్ద జర్నీ మా ఇద్దరిది అది లైక్ హోప్ఫుల్లీ ఇంకా కంటిన్యూ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఆయన ట్రస్ట్ చేసి ఫస్ట్ నన్ను బిలీవ్ చేసినందుకు అండ్ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ బికాస్ ఐమ్ ద ఫస్ట్ ఆడియన్ ఫర్ ఆల్ దీస్ యాక్టింగ్ సో మా మూవీలో ఉన్న యాక్టర్స్ అందరిది ఐఎమ్ ద ఫస్ట్ ఆడియన్ నేను దగ్గర ఉండి చూశాను సో వెన్ ఎవర్ ఐమ్ షూటింగ్ ఫస్ట్ ఫీలింగ్ నాకు వచ్చింది ఏంటంటే అక్కడ ఐ ఫెల్ట్ ప్రౌడ్ సో అంతే అదొకటే నేను చెప్పగలను అది జనరల్గా అవ్వదు అది జనరల్గా లైక్ ఓకే వెళ్తూ ఉంటుంది అన్నీ కలిసి వస్తాయి బట్ ఇందులో ప్రతి సీన్లో యాక్టింగ్ వల్లే యాక్టింగ్ జరుగుతున్న స్టేజింగ్ వల్ల దానివల్ల ఇంకా ఇంప్రూవైజ్ అయ్యి ఇంకా బెటర్ అయింది సో యా దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అండ్ అండ్ నా నా బ్యాక్ బోన్ నా సపోర్ట్ నా ఇన్స్పిరేషన్ ఇప్పుడు కాదు ఇంకా లాంగ్ మొత్తం ఉండేది సుహాస్ బ్రో అది ఇంకా అది ఫిక్స్ అయ్యేది యాక్చువల్లీ సో అది అది పర్సనల్గా కానీ ప్రొఫెషనల్ కానీ వితౌట్ ఈ సపోర్ట్ అసలు నన్ను నేను ఇంత పుష్ చేసుకునేవాడిని కాదు ఇంత ఎఫర్ట్ కూడా ఎక్కడో ఒక చోట ఆగేది అది ఇంకా టెన్ పర్సెంట్ పెరిగిందంటే ఆయన రీజన్ అండ్ అండ్ టెక్నీషియన్స్ అందరికీ టెక్నీషియన్స్ లైక్ ఆల్ ద యాక్టర్స్ శరణ్య గారు లైక్ నితిన్ గారు టెన్షన్లో నాకు పేర్లు కూడా రావట్లేదు సో అందరికీ అందరు ఫ్యామిలీ లాగా చేశారు యాక్చువల్లీ మూవీ సో ఓకే ఇవాళ మా ఈ డేట్స్ ఉన్నాయి ఎంతో చేయాలి అండ్ టెక్నీషియన్స్ కూడా ఎవరైనా అలా చేయలేదు అందరూ అందరు ఫ్యామిలీ లాగా అన్నీ వదిలేసి చేసేద్దాం చేసేద్దాం అంతే పెట్టేద్దాం అని చెప్పి చేశారు అది డెఫినెట్లీ రిఫ్లెక్ట్ అయ్యింది ఆ చిన్న ఎక్స్పెక్టర్ రావడానికి రీజన్ వాళ్ళు వాళ్ళ సినిమాను ఓన్ చేసుకోవటమే సో టెక్నీషియన్స్ అండ్ ఆల్ ద యాక్టర్స్కి రియల్లీ థ్యాంక్ఫుల్ అండి థ్యాంక్స్ ఫ్రమ్ మై హార్ట్ అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్